తీసుకుందాం. మనతో పాటు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా నలుమూలల నుంచి మనకు అక్కడి నుంచి లైవ్ అప్డేట్ అందిస్తున్నటువంటి బెంగళూరు నుంచి కూడా రిత్విక్ మనకు లైవ్ లో ఉన్నారు. ఇక కేజీఎఫ్ ప్రాంతం ముఖ్యంగా అటు తమిళనాడు కర్ణాటక ఆంధ్ర కలిసినటువంటి కేజీఎఫ్ ప్రాంతంలో కూడా మనోహర్ మనకు అక్కడి నుంచి అప్డేట్ అందిస్తున్నారు. ఇక బళ్ళారి ప్రాంతానికి సంబంధించి కూడా సురేష్ మనకు లైవ్ లో ఉన్నారు. ఓవరాల్ గా పరిస్థితి కూడా తెలుసుకుందాం. ఇక కేజీఎఫ్ విషయానికే వద్దాం. కేజీఎఫ్ లో కూడా ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైనటువంటి ఫోర్ సాగుతోంది. ఈ ప్రాంతం అంతా కూడా అంటే బీజేపీ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల మాత్రం జేడీఎస్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ కి అక్కడ ఈ ఏదైతే ఈ కోలార్ బెల్ట్ మొత్తం కూడా కోలార్ గోల్డ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీల్లో కూడా గట్టి పోటీ సాగుతున్న పరిస్థితుల్లో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ప్రస్తుతం పోలింగ్ పర్సంటేజీ ఎంతవరకు ఆయా ప్రాంతాల్లో అయింది, ఇంకా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది మనోహర్? శ్రీహరి, ప్రస్తుతం మనము ఇక్కడ కేజెప్ టౌన్లో ఒక రాబర్ట్ సన్పేట్ అనేటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ పోలింగ్ ఈ కేంద్రంలో తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు దాదాపు 74% పర్సంటేజీ పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఓవరాల్గా కోలార్ జిల్లాకు సంబంధించి మొత్తము 6 నియోజకవర్గాల్లో 4 గంటలకు అందినటువంటి సమాచారం మేరకు 63% దాదాపు 62.something వచ్చింది. అంటే అధికారికంగా ఫలితాలను పోలింగ్ నమోదు శాతాన్ని అధికారులు ఇంతవరకు ప్రకటించలేదు. అంటే ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ పోలింగ్ కేంద్రంలో వద్ద నమోదైనటువంటి పోలింగ్ సరళిని బట్టి కానీ చూసినట్టయితే ఓవరాల్గా కోలార్ జిల్లాలో 6 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 75 నుంచి 80% మధ్య పోలింగు నమోదైనటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ మనం చూడొచ్చు ఈ కేజెప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రపంచ స్థాయిలోనే గోల్డ్ మైన్కు సంబంధించి చాలా గుర్తింపు పొందినటువంటి కేజెప్ ప్రాంతంలో తీసుకున్నట్లయితే ఈ ఎన్నికల్లో మొత్తము 10 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందులో ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి రూప, అదేవిధంగా గత ఎన్నికల్లో ఆమెపైనే పోటీ చేసి ఓడిపోయినటువంటి బీజేపీ అభ్యర్థి అశ్విన్, ప్రధానంగా వీరిద్దరి మధ్యనే పోటీ అనేటువంటిది మనకు నెలకొని ఉన్నట్లు ఇక్కడ ఉన్నటువంటి సరళిని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా ఈ 6 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు, మిగిలినవన్నీ కూడా జనరల్ నియోజకవర్గాలు కావడంతో పోలింగ్ అనేటువంటిది ఉదయం నుంచి కూడా కొంత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ రాను కూడా గంట గంట కూడా పోలింగు పర్సంటేజ్ అనేది బాగా భారీగా పెరిగినటువంటి పరిస్థితులు కూడా మనము చూస్తున్నాము. మరో గంట వ్యవధిలో పోలింగ్ అనేటువంటిది ముగియనున్నటువంటి నేపథ్యంలో మరి ఇక పోలింగ్ కేంద్రం వద్ద చూడొచ్చు ఓటర్లు కూడా చాలా వరకు ఎవరు కూడా కనిపించలేదు. ఒకరిద్దరు మాత్రమే ఎండింగ్ సమయం కాబట్టి ఒకరిద్దరు మిగిలిపోయినటువంటి ఓటర్లు ఇక్కడికి వచ్చి ఓటింగ్ తమ హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొత్తం కూడా ఈ పోలింగ్లో 73% పైగా ఇప్పటికే పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో ఇక వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఉత్సాహంగా 1-2% మాత్రమే ఇక్కడ పోలింగ్ అనేటువంటి వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి చాలా పోలింగ్ కేంద్రాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఉన్నటువంటి ఏరియా పట్టణం కాబట్టి వచ్చే వాళ్ళందరూ కూడా ఇప్పటికే దాదాపు ఆల్మోస్ట్ అందరూ వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక రూరల్ ప్రాంతాలు అంటే అర్బన్లో మామూలుగా జనరల్గా ఓటింగ్ శాతం అనేది అంత చాలా వరకు తక్కువగా కనిపిస్తుంది ప్రతి పోలింగ్ ఎన్నికల్లో కూడా. కాకపోతే ఈసారి ఎన్నికల్లో మాత్రము అర్బన్ ఏరియాలో కూడా కొంత బాగా భారీగా నమోదైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మనకు ఫలితాలు అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికలు 2024 ఎన్నికలు సంబంధించినటువంటి విషయంలో ఉచిత హామీలు కావచ్చు, తాయిలాలు ప్రకటించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. దాంతోపాటు కొన్ని భావోద్వేగమైనటువంటి అంశాలు కూడా ముడిపడినటువంటి ఎన్నికలు. సో ఇలాంటి నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మనం చూసాం ప్రధానమంత్రి దాదాపు బెంగళూరులో 3 దశలుగా రోడ్ షోలు నిర్వహించిన పరిస్థితి, చరిత్రలో ఎప్పుడూ కూడా ఏ ప్రధాని నిర్వహించినంత విధంగా చేశారు కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏ అంశాలు ఎక్కువగా అక్కడ పోలింగ్ మీద ప్రభావితం అవుతున్నాయంటే మీరు గమనించింది ఏంటి?
శ్రీహరి ఖచ్చితంగా ఈ ఎన్నికలు చాలా వరకు రెండు పార్టీలు అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు రెండు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అందులో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఆరు లోక్సభ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే దాదాపు ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా దాదాపు నలుగురు ఉన్నారు ఆ నలుగురు కూడా తమ అధికారం ఉన్నప్పటికీ ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయామనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేశారు అదే నేపథ్యంలో కొంతమంది తమ సొంత డబ్బులు పెట్టి కూడా చాలా వరకు అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అదే నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఇప్పటికే ఓటర్లకు హామీలు ఇచ్చినటువంటి అనేక ఉచిత హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదేవిధంగా బీజేపీ కావచ్చు ఇరు పార్టీలు కూడా ఈసారి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల్లో అనేటువంటి చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది నువ్వా నేను అనేటువంటి రీతిలో కొనసాగుతుంది అందులో ఇప్పుడు మనకు ఈవేళ పోలింగ్ సర్వేలు బట్టి చూస్తే ఇక్కడ చాలా వరకు మళ్ళీ కూడా ఈ బెల్ట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలే అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఎక్కువగా గెలిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శ్రీహరి రైట్ రైట్ చూద్దాం మనం ఇంకా ఎగ్జిట్ పోల్కి సమయం ఉంది కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా మీరు పరిశీలించండి ఇంకా సమయం ఉంది సో ఎవరు పూర్తి స్థాయిలో 6 వరకు కూడా ఎంతమంది రాబోతున్నారు ఎంత పర్సంటేజ్ నమోదు అవబోతుంది అనేది కూడా చాలా ముఖ్యం గతం కంటే కూడా ఈ దఫా పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది పెరిగే పర్సంటేజ్ కూడా మాకు ఉపయోగపడుతుంది అనేటువంటిది అటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కూడా భావిస్తున్న పరిస్థితుల్లో సో మొత్తం కూడా ఓవరాల్గా బెంగళూరు సిటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో 40-45% మాత్రమే పరిమితమయ్యేది పోలింగ్ శాతం ఈ దఫా దానికి మించి నమోదు అయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది సో బెంగళూరు కావచ్చు కర్ణాటకలో అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద డిస్కస్ చేద్దాం ఇప్పుడు